వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్ మా బ్రాంచెస్ మద్దిలపాలెం మరియు ఏవియన్ కాలేజ్ డౌన్ విశాఖపట్నం మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో లాస్ట్ వీడియోలో మనం ఫాంట్ సైజ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలి అనేది చూడడం జరిగింది ఈరోజు క్లాసులో మనం కాపీ పేస్ట్ కట్ అనే ఆప్షన్స్ ఏ విధంగా వర్డ్లో యూస్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం స్టూడెంట్స్ సో లెట్స్ బిగైన్ అవర్ క్లాస్ హలో వ్యూవర్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ముందుగా మనం ఓడ్ అనేది ఓపెన్ చేసుకుందామ్మా విండోస్ డబ్ల్యూఓ ఎంటర్ సో ఓడ్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ మనకి పేస్ట్ కట్ కాపీ ఫార్మేట్ పెయింట్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా సో ఫస్ట్ మనం కాపీ కట్ పేస్ట్ గురించి డిస్కస్ చేద్దాం అమ్మా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొంత పేరా అనేది కావాలి కదా ప్రాక్టీస్ చేయడానికి సో ఈజ్ ఈక్వల్డ్ ఆర్ఏఎం ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్ సో పేరా వచ్చింది కదా ఇక్కడ మనం ఈ ఫస్ట్ పేరాని కాపీ చేసి అంటే ఇలాంటిది ఒక డూప్లికేట్ మనకి ఇక్కడ కావాలి అనుకుంటున్నాం అప్పుడు మనం ఏం చేసేస్తాం టైప్ చేసేస్తాం ఆన్ ఇన్సర్ట్ అని చెప్పి అవునా కదా సో ఇలాగా టైప్ చేయకుండా టైప్ చేస్తే టైం అనేది కిల్ అవుతుంది కదా ఈ పేరాని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఆ కాపీకి షార్ట్ కూడా ఉందమ్మా రాసుకోండి కంట్రోల్ సి సో కాపీ షార్ట్ కంట్రోల్ సి సో ఫస్ట్ మౌస్ ద్వారా ఆపరేట్ చేద్దాం తర్వాత మనం షార్ట్ ద్వారా చూద్దాం రైట్ కాపీ మీద ఒకసారి క్లిక్ చేశాను క్లిక్ చేసి మీకు ఎక్కడైతే పేస్ట్ అంటే ఎక్కడైతే ఆ పేర కావాలో అక్కడ మౌస్తో క్లిక్ చేయండి అమ్మ సో కర్సర్ వచ్చింది చూడండి సో ఇక్కడ నాకు ఆ పేర అనేది ఇంకో డూప్లికేట్ పేర అనేది నాకు ఇక్కడ కావాలి అనుకుంటే అక్కడ కర్సర్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీకు పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కి షార్ట్ కి కంట్రోల్ వి రాసుకోండి అమ్మా కి షార్ట్ కి కంట్రోల్ వి పేస్ట్ మీద ఒకసారి క్లిక్ చేస్తే చూడండి ఇందాకలా కాపీ చేసింది పేరా ఇక్కడ మనకి పేస్ట్ అయింది అర్థమవుతుందా స్టూడెంట్స్ సో ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాపీ చేసి పేస్ట్ చేయాలమ్మా ఫస్ట్ మనం కాపీ చేయాలి కాపీ చేయాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు నేను సెకండ్ పేరాని సెలెక్ట్ చేశాను ఇదే డూప్లికేట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కాపీ చేశాను డూప్లికేట్ కావాలి కాబట్టి ఎక్కడ కావాలి అంటే ఈ పేరా కింద కావాలి కాబట్టి ఆ పేరా కింద నేను కర్సర్ అనేది క్లిక్ చేశాను మౌస్లో క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇక్కడ నాకు ఆ పేరా కావాలి డూప్లికేట్ అంటే అప్పుడు పేస్ట్ మీద క్లిక్ చేయండి చూసారా సెకండ్ పేరా అనేది ఇక్కడ పేస్ట్ అయింది అర్థమవుతుంది స్టూడెంట్స్ సో ఈ విధంగా కాపీ చేసి పేస్ట్ చేయాలి పేరస్ అనే కాదమ్మా ఒక వర్డ్ నైనా మనం కాపీ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లూడ్ అనే చెప్పి ఒక వర్డ్ని నేను సెలెక్ట్ చేశాను మొత్తం పేరని సెలెక్ట్ చేయలే ఓన్లీ ఆ వర్డ్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఇది డూప్లికేట్ కావాలి కాబట్టి కాపీ చేస్తున్నాను దాన్ని కాపీ చేసి ఎక్కడ పేస్ట్ అంటే ఈ లాస్ట్ లో సో దీని మీద క్లిక్ చేశాను ఇప్పుడు పేస్ట్ మీద క్లిక్ చేయండి అక్కడ వచ్చేస్తుంది చూసారా మనం సెలెక్షన్ బట్టి ఉంటుందమ్మా మీరు మొత్తం సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేస్తే మొత్తం వస్తుంది అదే ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసి కాపీ చేస్తే ఆ వర్డ్ మాత్రమే అప్లై అవుతుంది గుర్తుపెట్టుకోండి అమ్మా సెలెక్షన్ బట్టి ఉంటుంది నెక్స్ట్ చూడండి కాపీ పేస్ట్ చూసాం కదా నెక్స్ట్ కట్ చూద్దాం కట్ షార్ట్ కట్ కి రాసుకోండి అమ్మా కంట్రోల్ ఎక్స్ కట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఎక్స్ ఇప్పుడు నేను ఈ ఫస్ట్ పేరాని సెలెక్ట్ చేశాను మొత్తం పేరని సెలెక్ట్ చేశాను కట్ అంటే డూప్లికేట్ రాదమ్మా ఇది ఈ పేర మొత్తాన్ని కట్ చేసేస్తుంది చూడండి ఆ పేర మొత్తం పోయి చూసారా కట్ మీద కొట్టగానే సో ఇక్కడ మనకి ఆ పేర అనేది రావాలి కాబట్టి ఇక్కడ పేస్ట్ చేయండి రావాలి అంటే పేస్ట్ అర్థమవుతుందా డూప్లికేట్ రావాలి అంటే కాపీ అలా కాదు దాన్ని కట్ చేసేసి వేరే దగ్గర పెట్టాలి అంటే అది కట్ అమ్మా కట్ కి డూప్లికేట్ రాదు అర్థుందా ఆ ఒరిజినల్ నే కట్ చేసేసి ఎక్కడో దగ్గర పేస్ట్ చేస్తుంది అనమాట అదవుతుందా స్టూడెంట్స్ కట్ కి కాపీకి డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా కాపీ అంటే డూప్లికేట్ వస్తుంది కట్ అంటే డూప్లికేట్ రాదు ఆ ఒరిజినలే కట్ అయిపోయి పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అదవుతుందా స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనం మౌస్ ద్వారా ఆపరేట్ చేయడం జరిగింది అలా కాకుండా మౌస్ తో కాకుండా షార్ట్ కట్ కీ ద్వారా ఎలా చేయాలి అంటే సెలెక్ట్ చేద్దాం షిఫ్ట్ పట్టుకునే కదా పేరని సెలెక్ట్ చేయడం సో పేర సెలెక్ట్ చేశాను ఫస్ట్ కాపీ చేద్దాం కాపీ షార్ట్ కట్ కి కంట్రోల్ సి రాసుకున్నారు కదా సో కాపీ చేస్తున్నాను నేను కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని సి ప్రెస్ చేశానమ్మా అది కాపీ అయిపోయింది సో ఎక్కడ పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే లాస్ట్లో పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి కర్సరు లాస్ట్లోకి తీసుకొచ్చి పేస్ట్ చేయాలి మరి పేస్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ వి రైట్ సో కంట్రోల్ పట్టుకొని వి ప్రెస్ చేయగానే చూడండి ఆ పేర అనేది ఇక్కడ డూప్లికేట్ రావడం జరిగింది అది కాపీ పేస్ట్ ఇప్పుడు కట్ చూద్దాం కట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఎక్స్ కదా అదే పేరా సారీ ఆ పేర వద్దు దాని కింద పేర చూద్దాం ఏమా షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఏరో క్లిక్ చేశాను సో ఆ పేర అనేది సెలెక్ట్ అయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం కట్ చేస్తే డూప్లికేట్ వస్తుందా రాదు సో కంట్రోల్ ఎక్స్ కట్కి రైట్ సో నేను కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసినట్టునే ఆ పేరా అనేది పోయిందా సో ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నానంటే లాస్ట్ లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ని లాస్ట్ లో తీసుకొచ్చాను సో ఇక్కడ పేస్ట్ చేయాలి కంట్రోల్ వి పేస్ట్ షార్ట్ కట్ కి సో కంట్రోల్ వి చేయగానే అక్కడ పోయి ఇక్కడ వచ్చింది చూసారా కాపీకి కట్ కి డిఫరెన్సియేషన్ అదమ్మా అర్థమవుతుందా సో ఈ విధంగా కాపీ కట్ పేస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా అర్థమవుతుందా నెక్స్ట్ చూడండి మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫార్మేట్ పెయింట్ ఈ ఫార్మేట్ పెయింట్కి కూడా షార్ట్ కట్ కింది రాసుకోండి అమ్మా కంట్రోల్ షిఫ్ట్ సి కాపీ చేయడానికి అదే విధంగా పేస్ట్ చేయడానికి కూడా షార్ట్ కట్ కింది రాసుకోండి అమ్మా కంట్రోల్ షిఫ్ట్ వి రైట్ స్టూడెంట్స్ సో చూడండి ఈ ఫార్మేట్ పెయింట్ ఎలా యూజ్ చేస్తారు ఎక్కడ యూస్ చేస్తారు అనేది చూద్దాం సో ఫస్ట్ ఒక పేరా అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఈ పేరాకి నేను కొంత స్టైల్స్ అనేది ఇద్దాం అనుకుంటున్నానమ్మా సో ఫాంట్ కలర్ మారుస్తున్నాను ఇది బోల్డ్లో పెడుతున్నాను ఇటాలిక్లో పెట్టాను సో ఈ విధంగా నేను ఫస్ట్ పేరా అనేది చేంజ్ చేశాను సో ఈ ఫస్ట్ పేరాకి నేను ఏవైతే కమెంట్స్ ఇచ్చానో ఈ అన్ని పేరాస్కి మనం కమెంట్స్ అనేది అప్లై చేయాలి అంటే ఈ ఫార్మేట్ పెయింట్ అనేది యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుందో చూడండి ఫస్ట్ మీరు ఈ పేరాని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి ఈ ఫార్మేట్ పెయింట్ మీద ఒకసారి క్లిక్ చేయండి అమ్మా సో నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు కర్సర్ మారుతుంది చూసారా సో ఈ కర్సర్ రావాలి ఈ కర్సర్ కాదు ఇలా బ్రష్లాగా వస్తుంది చూడండి ఆ కర్సర్ వస్తుందా సో ఇక్కడ పట్టుకొని ఉంచి ఇలా ఈ పేర మొత్తం డ్రాక్ చేయండి అమ్మ వదిలేయండి వదిలేస్తే ఏమైంది తెలుసా ఫస్ట్లో మనం ఏ పేర ఈ పేరకి ఏమైతే కమాండ్స్ ఇచ్చామో అవే కమాండ్స్ ఈ పేరకు కూడా అప్లై అయ్యాయి అర్థవుతుందా సో ఈ విధంగా ఫార్మేట్ పెయింట్ అనేది యూస్ చేస్తారమ్మా ఫస్ట్ పేరాకి ఏవైతే కమాండ్స్ అయితే ఇచ్చామో అవే కమాండ్స్ నెక్స్ట్ పేరాకి కూడా అప్లై అవుతాయి అర్థమవుతుందా అవుతుందా సో ఈ పేరా ఈ మొత్తం అన్నిటికీ రావాలి అంటే సో ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేసి ఫార్మెట్ పెయింట్ మీద క్లిక్ చేద్దాం చూసారు కర్సర్ మారింది మొత్తం అంతా సెలెక్ట్ చేయండి మౌస్తో సెలెక్ట్ చేసి వదిలియండి వదిలేస్తే ఏమైంది సో అది కూడా చేంజ్ అయ్యిందా లేదా సో ఈ విధంగా ఫార్మెట్ పెయింట్ అనేది అప్లై చేస్తారమ్మా అర్థమవుతుందా ఇది మొత్తం తీసేయాలి అనుకుంటే మనకు తెలుసు కదా ఎరేజర్ మొత్తం కమాండ్స్ అన్నీ పోతాయి మొత్తం సెలెక్ట్ చేయాలి ఫస్ట్ కంట్రోల్ ఏ ఎరేజర్ మీద క్లిక్ చేస్తే మొత్తం పోయిన చూసారు కమాండ్ మొత్తం ఈ ఫార్మేట్ పెయింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ చిన్న డెమో కింద ఒక పేరెంట్ సెలెక్ట్ చేసుకుని దానికి ఫోన్ స్టైలు సైజు ఇవన్నీ అప్లై చేసి సో బాగుంది అనుకుంటే అప్పుడు ఈ ఫార్మేట్ పెయింట్ని సెలెక్ట్ చేసి ఈ మొత్తానికి అప్లై చేస్తారు ఇది మౌస్ ద్వారా చేసాం ఇప్పుడు కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ కీ ద్వారా ఎలా చేయాలో చెప్తాను చూడండి సో దీనికి బోల్ట్ అప్లై చేశాను ఇటాలిక్ అప్లై చేశాను అండ్ కలర్ కూడా అప్లై చేశాను మంచి ఫాంట్ స్టైల్ అనేది ఇద్దాం సో ఈ ఫాంట్ స్టైల్ అనేది నేను ఇచ్చానమ్మా అర్థమవుతుందా సో ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను మౌస్ మౌస్ చేయి తీస్తాను షిఫ్ట్ పట్టుకొని పేరెంట్స్ సెలెక్ట్ చేశాను కదా సో ఫార్మాట్ పెయింట్ షార్ట్ కట్కి కంట్రోల్ షిఫ్ట్ సి కాపీ చేయడానికి కాపీ అంటే నార్మల్ కంట్రోల్ సి కాదమ్మా ఫార్మేట్ పెయింట్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ షిఫ్ట్ సి సో కంట్రోల్ షిఫ్ట్ సి చేశాను చేస్తే స్టైల్ మాత్రమే కాపీ అవుతుంది పేరా కాపీ అవ్వదు గుర్తుపెట్టుకోండి దీనికి ఏమైతే స్టైల్స్ అప్లై చేశానో ఆ స్టైల్సే అప్లై అవుతాయి తప్ప పేరా కాపీ అవ్వదు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు నేను ఈ పేరా మొత్తానికి ఇవ్వాలనుకుంటున్నాను లేదా మొత్తం పేరాలు అన్ని పేరాలకి అప్లై చేయాలనుకుంటున్నాను సో అన్ని పేరాలని సెలెక్ట్ చేశాను నేను సెలెక్ట్ చేశాను కదా మరి పేస్ట్ చేయాలి పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి కాదమ్మా ఫార్మేట్ పెయింట్కి పేస్ట్లో షార్ట్ కి కంట్రోల్ షిఫ్ట్ వి సో కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని వి ప్రెస్ చేశాను ఆ స్టైల్ అనేది మిగతా అన్నిటికీ అప్లై అయింది చూసారు సో ఈ విధంగా ఆ ఫాంట్ స్టైల్స్ అనేవి ఈ ఫార్మేట్ పెయింట్లో కాపీ చేసి పేస్ట్ చేయొచ్చను అదవుతుందా స్టూడెంట్స్ సో ఈ ఫార్మేట్ పెయింట్ అనేది దానికోసం యూస్ చేస్తారు అదవుతుందా స్టూడెంట్స్ సో నెక్స్ట్ క్లాస్లో మనం పారాగ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దామమ్మా సో ఇక్కడతో క్లాస్ అనేది ముగిస్తున్నాను హ్యావ్ ఏ గ్రేట్ డే థ్యాంక్ యూ స్టూడెంట్స్